వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటి వరకు మన ఛానల్ని కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఈ వీడియోలోని అంశం ఏంటంటే చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ మాకు ఎడ్యుకేషన్ కాకుండా ఓన్లీ గర్ల్స్ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు కానీ మాకు వీడియో చేయడం కుదరలేదు సో ఇప్పుడు ఆ వీడియో చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్న ఓన్లీ గర్ల్స్ కాలేజెస్ ఏవేవైతే ఉన్నాయో వాటి వివరాలు ఈ వీడియోలో ఇస్తున్నాను అనమాట సో ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాము సో గర్ల్స్ కాలేజీల్లో ఫస్ట్ కాలేజ్ వచ్చి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనమాట విశాఖపట్నం కాలేజు అండ్ సెకండ్ కాలేజ్ వచ్చి శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఇన్ కాలేజ్ ఫర్ ఉమెన్ అనమాట వెస్ట్ గోదావరి భీమవరంలో ఉంది ఇక విఎస్ లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అది ఈస్ట్ గోదావరి కాకినాడలో ఉన్న కాలేజు దాని యొక్క కోర్స్ కూడా ఎంసెట్ కోర్స్ కూడా మీకు పక్కనే మెన్షన్ చేయడం అనేది జరిగింది అబ్జర్వ్ చేయగలరు ఇక తర్వాత కాలేజ్ వచ్చి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనేది ఉంది అది వచ్చి మనకు విశాఖపట్నంలో ఉన్న కాలేజ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనేది కూడా ఉంది అది కూడా విశాఖపట్నంలో ఉన్న కాలేజు మళ్ళీ విజ్ఞాన్ నిరువుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫార్ ఉమెన్ అనేది ఉంది అది వచ్చి గుంటూరులో ఉన్న కాలేజు తర్వాత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫార్ ఉమెన్ కర్నూలులో ఉంది కాలేజు ఇది మరి బాపట్ల ఉమెన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మనకు బాపట్లలో ఉంది గుంటూరు జిల్లాలో డాక్టర్ ఎల్ బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనేది విశాఖపట్నంలో ఉంది కాలేజు గర్ల్స్ కాలేజు ఆ తర్వాత ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది గుంటూరు జిల్లా తెనాలిలో ఉంది మనకు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనేది నెల్లూరు జిల్లా గూడూరులో ఉంది దాని కోడ్ కూడా పక్కనే ఉంది ఎంసెట్ కోడ్ అనేది నెక్స్ట్ వచ్చి మాలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది గుంటూరు జిల్లా గుంటూరులో ఉంది మరియు తర్వాత రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫార్ ఉమెన్ అనేది కర్నూలులో ఉంది కర్నూలు జిల్లాలో మనకి కే లక్ష్మ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ అనేది కడపలో ఉంది తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫార్ ఉమెన్ అనేది ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉంది మరి విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేది కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడలో ఉంది ఆ తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫార్ ఉమెన్ అనేది ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఉందన్నమాట తర్వాత గౌతమి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ అనేది కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉంది తర్వాత శ్రీ మిట్టపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గుంటూరు జిల్లాలో ఉందన్నమాట ఈ కాలేజ్ గుంటూరులోనే ఉంది మళ్ళీ కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇది గుంటూరు జిల్లాలోని నర్సారావుపేటలో ఉన్న కాలేజ్ అనమాట ఈ కాలేజెస్ అనేది నేను కరెక్ట్గా సీక్వెన్స్లో అంటే స్టూడెంట్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రయారిటీస్ ప్రకారం నేను మీకు సీక్వెన్స్లో చెప్పడం అనేది జరిగింది ఈ కాలేజీకి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు ఇక్కడ మనకు ఈ షీట్లో అయితే ఉంది మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ ఇచ్చారంటే క్లిక్ ఇచ్చే జాయిన్ అయ్యారంటే మనకు ఈ షీట్ అనేది మీకు అవైలబిలిటీ క్లియర్గా ఉంటుంది ఏ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకి ఏ ర్యాంక్ వరకు ఈ కాలేజీలో సీట్లు వచ్చాయనేసి ఇందులో చాలా కాలేజెస్ ఎలా ఉన్నాయంటే కో ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉంటాయి దాని పక్కనే కూడాను వాళ్ళ గ్రూప్లోనే గర్ల్స్ కాలేజ్ కూడా ఉండేవి కూడా ఉన్నాయన్నమాట అండ్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ కాలేజెస్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసి దాని గురించి స్టడీ చేసి డిసిషన్ అనేది తీసుకునేది మంచిది అనమాట ఎందుకోసమంటే ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో పేరెంట్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తున్నారు అలాంటి వాళ్ళు గర్ల్స్ కాలేజీలో చేరటానికి ప్రయారిటీ అనేది ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా వెరిఫై చేసి డెసిషన్ తీసుకోవటం మంచిదన్నమాట మనకు ఉండేది ఎక్కువ కాలేజ్ ఉండాలి లేదు కాబట్టి వీటి గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఈజీగానే గ్యాదర్ చేయొచ్చు అనమాట ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి మీరు అడగచ్చు లేదంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు అడగచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్